కులాస గ్రామానికి చెందిన ములంగిరి చెన్న అనే వ్యక్తి గత కొన్ని తన రొంటిలో పూర్తిగా పనిచేయకుండా తయారైంది. మరి అందుకు గతంలో ఎన్నో హాస్పిటల్ తిరిగినా మరి ఎవరిని అడిగినా కూడా ఇది ఖచ్చితంగా హిప్ రీప్లేస్మెంట్ అండి. టోటల్గా ఆ రొండి అందరు మొత్తంగా తీసేసి కొత్తది వేయాలి. దానికి గాను పాపం తన పరిస్థితి ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే రికార్డే కానీ దొక్కాలని పరిస్థితి. భార్య రోడ్డు కూలింగ్ వెళ్ళి ఎన్నో పని చేస్తే తప్ప తినడానికి కూడా వెళ్ళిన పరిస్థితి. అలాంటి పరిస్థితులలో మరి మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గారైనటువంటి కేసీఆర్ గారు అలాగే మరియు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సంజయ్ కుమార్ సార్ మరి వీళ్ళందరూ పంచుకొని ఇంత వేద పరిస్థితుల్లో ఉన్నది ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మన గవర్నమెంట్ తరఫున ఎల్ఓసి అంటే ఆపరేషన్కి ముందుగా డబ్బులు శానిటైజ్ చేసి వారిపై ఎలాంటి భారం పడకుండా మొదలే అక్కడ ఇచ్చినటువంటి ఎస్టిమేట్ మీద 2 లక్షల రూపాయలు మేము వారికి శానిటైజ్ చేయడం జరిగింది. దాన్ని మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతగా తెలుపుతూ మరి దీనికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. గ్రామానికి చెందిన ఉత్సంగా అనే రోజువారీ కూలీ చేసుకునే వ్యక్తి తీవ్రమైన హిప్ పెయిన్ అంటే తొంటి నొప్పితోటి బాధపడుతూ ఉన్నాడు. వారిని కులాస గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, మండల ఉపాధ్యక్షులు రాజప్రసాద్ గారు, అదేవిధంగా మండల కోఆపరేటివ్ సభ్యులు జావేద్ గారు వచ్చి ఆపరేషన్ నిమిత్తమై దాదాపు 2 లక్షలు సమర్పించడం చెప్పడం జరిగింది. తర్వాత ముచ్చనూరు మిమ్స్ ఆసుపత్రి ప్రజాపతిలో చూపించి ఇవాళ ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ చేయగానే 2 లక్షల రూపాయలు అడ్వాన్స్గా అనుమతించారు. దాంతో ఈ ఆపరేషన్ నిమిత్తం ఖర్చులన్నీ కూడా వస్తాయి. ఇప్పటికే వారి భార్యకు బీడీ కార్మికురాలు, బీడీ పెన్షన్ వస్తూ ఉంది. తప్పకుండా నేను ఈ ముచ్చన గారికి ఒకటే అంగవైకల్యం ఉంది, సరైన పనిచేసుకోలేకపోతున్నారు, కూలీనాలు చేసుకునే అతను ఈరోజు ఈ సహాయం ద్వారా మంచిగైతే పడలేదు, మంచి కావాలని చెప్పి పూర్తిగా ఆశిస్తున్నా. ఎందుకంటే జాయింట్ రిప్లేస్మెంట్ ద్వారా అదేవిధంగా అంగవైకల్యానికి కూడా నేను వీలైనంతగా పెన్షన్ రావడానికి కానీ ఇక్కడ విధానం కూడా సహాయం చేస్తున్నట్టు ఏనాడు కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా గతంలో ఇలాంటి సహాయాలన్నీ ఓన్లీ ఆంధ్ర ప్రజలకే అందేటి అక్కడి ముఖ్యమంత్రులు అక్కడి నాయకులకి ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తెలంగాణ ముఖ్యమంత్రి రావడం, ఇవాళ తెలంగాణ నాయకులమైన మాకు శాసనసభ్యులకు నిజంగా ఒక గర్వంగా ఉంది, బీద ప్రజలకు ఒక వరంగా ఉంది. ఇలా బీద ప్రజలకు ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం ఒక వరం. జగిత్యాలలో ఇప్పటి వరకు నేను రాజకీయాలకు వచ్చిన గత 5 సంవత్సరాల్లో దాదాపు ఒక 200 మందికి ఇట్లాంటి ఎల్ఓసీలు 1 లక్ష నుంచి 6 లక్షలు 7 లక్షల వరకు తీసుకొచ్చినాం. అట్లనే ముఖ్యమంత్రి సహాయం నుంచి ఒక 10,000 రూపాయల నుంచి పెడితే 3 లక్షలు 6 లక్షల వరకు కూడా ఒక 1,200 నుంచి 1,500 మందికి తీసుకురావడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం వల్లనే సాధ్యమవుతూ ఉన్నాయి. ఇవాళ చూస్తూ ఉంటే కరీంనగర్లో ప్రతిమ హాస్పిటల్ కానీ, చెలిమేడ దవాఖాన కానీ, అపోలో కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ సహకారంతో, ప్రభుత్వం ఇచ్చే నిధులతో నడుస్తున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకంలో ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులకు దేంట్లయితే ఏ వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందో అవన్నీ కూడా మెడికల్ కాలేజీలకున్న ఆసుపత్రులకు
అవకాశం వచ్చింది. దానివల్ల ఆసుపత్రుల్లో ఇవాళ బ్రహ్మాండంగా వైద్యం బీద వాళ్ళకి అందుతూ ఉంది. ఆసుపత్రులన్నీ కూడా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. మరి ఈనాడు మిత్రులు మండల ఉపాధ్యక్షులు రాజ ప్రసాద్ గారు, జావేద్ గారు, స్వర్గం గారికి, బుచ్చన్న గారికి 2 లక్షల రూపాయలు యూనివర్సిటీ తీసుకొచ్చి మరి మాకు సేవ చేసే భాగ్యం కల్పించిన ఆ కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.